ముఖ్య గమనిక. ఈ వీడియోలో మీరు చూడబోతున్న ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు క్లియర్గా చెప్పాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. హలో ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అయితే మీ ముందుకు తీసుకుని వస్తున్నా అండి. ఇది విల్లా ప్రాజెక్ట్ అన్నమాట. మొత్తం చూసినట్లయితే 110 ఏకర్స్లో అయితే డెవలప్ చేస్తున్నారు. సో దాంట్లో మనకు విల్లాస్ అయితే రాబోతున్నాయన్నమాట. ఆ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదండి ప్రీలాంచ్ విల్లా ప్రాజెక్ట్ అనమాట. ఇది వచ్చినట్లయితే మనకు పటాన్చెరు, ఇస్నాపూర్, చిట్కుల దగ్గర అయితే వస్తుందండి. ఇక్కడ చూడొచ్చు, ఇది అండి మొత్తం సైటు. ఈ సైడ్ దగ్గర మనకు 23 ఏకర్స్లో అయితే మనకు 300 విల్లాస్ అయితే ప్లాన్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు దీనికి ఆపోజిట్ చూడొచ్చు, మీరు చిట్కుల లేక్ అనమాట ఇది. సో ఇక్కడ ఇంకేం డెవలప్మెంట్స్ ఉన్నాయి ఏంటనే దాని గురించి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మనం ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ని చూద్దామండి. సో ఈ ప్రైసింగ్ గురించి ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే ఇదండి ఇస్నాపూర్ అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఈ యాక్సెస్లో ఈ దారిలో నుంచి మనం వెళ్ళినట్లయితే మన సైడ్ దగ్గరికి అయితే వెళ్ళచ్చు. ఇక్కడ వస్తుందన్నమాట, ఇక్కడ నుంచి ఈ వేలో మనం మన సైడ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోవచ్చు. సో 23 ఏకర్స్లో 300+ విల్లాస్ అయితే రాబోతున్నాయి. మొత్తం డూప్లెక్స్ విల్లాస్ ఈ ఏరియాలో. సో అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ ఏరియాస్ కూడాను. ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న డెవలప్మెంట్ చూసినట్లయితే ఇది మహేశ్వర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే మెడికల్ కాలేజ్ అండి, అలాగే హెచ్ఐఐఎల్ అనమాట. తర్వాత ఇక్కడ మనకు డీమార్ట్ వేర్ హౌస్, అలాగే జనప్రియ ఉన్నతి అనే ఒక ప్రీలాంచ్ ప్రాజెక్ట్ అయితే ఈ ఏరియాలోనే ఉన్నాయన్నమాట. అలాగే మనకు ఇక్కడ నుంచి మనకు ఈ సైడ్కి ఇంకా మనకు టూ వార్డ్స్ మనము పటాన్చెరు చూద్దాము. ఇది ముత్తంగి అండి. సో ముత్తంగి తర్వాత మనకు వచ్చింది ఏంటి అంటే ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 ముత్తంగి టోల్ గేట్ అనమాట. అలాగే ఈ ఏరియాలోనే రామ్కి వన్ సింఫనీ పేరుతో ఒక ప్రాజెక్ట్ అయితే, రామ్కి వాళ్ళ ప్రాజెక్ట్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అలాగే క్యాండేజ్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉందండి ఈ ఏరియాలోనే. అలాగే మనం టూ వార్డ్స్ సుల్తాన్పూర్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ ఏపీఆర్ విల్లాస్ అయితే ఉన్నాయి. ఇది ఏపీఆర్ వాళ్ళది సెంట్రల్ పార్క్ అనమాట, లగ్జూరియస్ సెంట్రల్ పార్క్, గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ అనమాట. అలాగే ఏపీఆర్ నేచర్ పార్క్, అలాగే ఇక్కడ ఏపీఆర్ గ్రాండియో విల్లాస్ అనమాట. ఈ గ్రాండియో విల్లాస్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయండి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కృషి డిఫెన్స్ కాలనీ అనమాట. అలాగే ఇక్కడ ఈ దగ్గరలో ఇక్కడ మీరు చూసినట్లయితే ఎల్లంకి ఇంజనీరింగ్ కాలేజ్ అండి ఇది. అలాగే దీని పక్కనే మనకు శ్రీ మైత్రి వాళ్ళ విల్లా ప్రాజెక్ట్ అనమాట, ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సో ఈ విల్లా ప్రాజెక్ట్ కూడా ఉంది. ఇక్కడే మనం కొంచెం ముందుకెళ్ళినట్లయితే మనకు తెలంగాణ గవర్నమెంట్ అయితే మనకు ఇక్కడ సుల్తాన్పూర్ ఈ టోల్ గేట్ దగ్గర మనకు 500 ఏకర్స్లో మెడికల్ డివైస్ పార్క్ అయితే డెవలప్ చేస్తుందండి. సో ఒక పెద్ద 8 కంపెనీస్కి అయితే ఇక్కడ ల్యాండ్ అయితే అలాట్ చేశారు. సో వర్క్స్ కూడా జరుగుతున్నాయి. సో మనకు ఈ ఏరియా నుంచి మనం ముందుకు వచ్చినట్లయితే ఇది పటాన్చెరు అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఇన్కార్ లేక్ సిటీ అనమాట. గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్, ఇన్కార్ గ్రూప్ వాళ్ళది, అండర్ కన్స్ట్రక్షన్ అయితే ఉందండి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చినట్లయితే ఇది పటాన్చెరు బస్ స్టాప్ అండి. సో ఇక్కడ పటాన్చెరు బస్ స్టాప్ నుంచి మనం కొంచెం ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ మనకు ఇంకేం డెవలప్మెంట్స్ ఉన్నాయనే దాని గురించి చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ల్యాండ్ మొత్తం మనకి ఇక్రిసాట్ అండి. ఇక్రిసాట్ వాళ్ళ ల్యాండ్ అనమాట. చూడొచ్చు, ఇక్కడ పెద్ద ఇక్రిసాట్ వాళ్ళ ల్యాండ్ అయితే ఉంది ఇక్కడ. సో ఇక్కడ నుంచి మనకు ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది బీరంగూడ కమానీ అండి. సో బీరంగూడ కమానీ ఇక్కడ నుంచి మనం బీహెచ్ఎల్ ఇక్కడ దాకా బీహెచ్ఎల్ అయితే ఉంది ఈ సైడు. సో ఆపోజిట్ డైరెక్షన్ చూసినా కూడా మన ఐఐటి కంది దాకా అయితే డెవలప్మెంట్స్ ఉన్నాయి ఆ సైడ్ కూడాను. అలాగే మనకు మనకు ఐఐటి కంది తర్వాత మనం చూసినట్లయితే ఇది ఇక్కడ చూసినట్లయితే ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ఒకటి ఉందండి. అలాగే ఇక్కడ చూడొచ్చు, తోషిబా వాళ్ళ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఒకటైతే ఉంది. ఇది ఐఐటి క్యాంపస్ అండి. సో ఈ ఏరియాలో మనకు సంగారెడ్డి వరకు అయితే ఫుల్ డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఇది ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో గేటెడ్ కమ్యూనిటీ మనకు విల్లాస్ చూసినట్లయితే 1.2 CR చేసే విల్లాని మనం 65 లాక్స్కి అంటే కాస్ట్ టు కాస్ట్కే కంపెనీ అయితే ఇస్తుందన్నమాట. సో అలాగే మనం ఇక్కడ లొకేషన్ అడ్వాంటేజెస్ ఏంటి అవి కూడా మనం చూద్దామండి. ఇదండి యాక్చువల్ సైడ్ దగ్గర మనం ఇప్పుడు చూస్తున్నాను కదా, ఇదండి చిట్కుల్ లేక్ అనమాట. ఇది చూస్తున్నారా, ఇది చిట్కుల్ లేకు. సో ఇక్కడ మనకు సైట్కి ఎదురుగా ఉన్న రోడ్డు. అలాగే ఇప్పుడు సైట్ కూడా చూపిస్తానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదండి సైటు. ఇది ఎంట్రన్స్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టెంపరీ ఎంట్రన్స్ అనమాట. సో లోపల ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయి ఆ లోపల సైడ్ కూడా మీకు చూపిస్తాను. ఇది ఇప్పుడు టెంపరీ ఉన్న ఎంట్రన్స్ అనమాట. ఈ ఎంట్రన్స్ చూపిస్తాను. తర్వాత ఇక్కడ వీళ్ళ సేల్స్ ఆఫీస్ కూడా ఉందండి, మీరు చూడొచ్చు సేల్స్ ఆఫీసు. ఇక్కడ చూస్తున్నారు కదండి బిల్డింగు, ఇది సేల్స్ ఆఫీస్ బిల్డింగ్ అండి వీళ్ళది. సో ఈ మొత్తం సైట్ వచ్చేసరికి 110 ఏకర్స్లో మనకు ఇప్పుడు ప్రజెంట్ అయితే 23 ఏకర్స్కి 300+ విల్లాస్ అయితే వీళ్ళు ప్రజెంట్ సేల్కి అయితే పెట్టారు. సో ఒక్కొక్క విల్లా మనకు చూసినట్లయితే 167 స్క్వేర్ యార్డ్స్ విల్లా అండి, 2000 SFT బిల్టప్ ఏరియా అనమాట. సో ఇప్పుడు మనకు ముందు ఈ సైట్ మనకు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు లొకేషన్ అడ్వాంటేజెస్ చూద్దామండి ఫస్ట్.
లొకేషన్ అడ్వాంటేజ్ చూసినట్లయితే 5 మినిట్స్ డ్రైవ్లో మన ఓఆర్ఆర్కి అయితే వెళ్ళొచ్చు అండి, 2.8 కిలోమీటర్స్ ఉంది. అలాగే 10 మినిట్స్ డ్రైవ్లో ఐఐటి హైదరాబాద్కి అయితే వెళ్ళొచ్చు. అలాగే 10 మినిట్స్ డ్రైవ్లో పటాన్చెరువుకి రీచ్ అవ్వచ్చు అనమాట. అలాగే 20 మినిట్స్ డ్రైవ్లో మనం గచ్చిబౌలికి, అలాగే చూసినట్లయితే సెమిస్ట్రీ ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్ళొచ్చండి. 25 మినిట్స్ డ్రైవ్లో మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయితే రీచ్ అయిపోవచ్చు. ఇది సైట్ అండి. సో సైట్ మొత్తం మనకు రెడీ ఉంది, ల్యాండ్ అక్విజిషన్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు వాళ్ళకి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి తీసుకునే వాళ్ళకి ఏం చేస్తారంటే, మనకు 484 స్క్వేర్ యార్డ్స్ అయితే రిజిస్ట్రేషన్ చేస్తారండి. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మనం డెవలప్మెంట్ కిందకి తీసుకుంటారు. సో 3 ఇయర్స్లో అయితే పొజిషన్ ఇస్తారనమాట లాంచ్ అయిన తర్వాత నుంచి. సో జనవరి 2022లో అయితే లాంచ్ అనుకుంటున్నారు. సో లాంచింగ్ ప్రైస్ చూసినట్లయితే 1.25 CR అయితే ఉండొచ్చండి ఏరియాలో. ఇక్కడ చూడొచ్చు చిట్కుల్ లేకు. సో చాలా బ్యూటిఫుల్ అయితే ఎన్విరాన్మెంట్ అయితే ఉంది ఈ ఏరియాలో. చాలా పీస్ఫుల్ లైఫ్ అయితే ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా మెడికల్ ఇంజనీరింగ్ మెడికల్ కాలేజ్ అండి. అలాగే క్లబ్ హౌస్ కూడా ఉంది. సో లావిష్ క్లబ్ హౌస్ అయితే ఉంటుంది, 30,000 SFT క్లబ్ హౌస్. సో క్లబ్ హౌస్ చూసినట్లయితే మనకు ఎమ్యూనిటీస్ చూసినట్లయితే స్విమ్మింగ్ పూలు, సూపర్ మార్కెట్, జిమ్ము, యోగా, మెడిటేషను, అలాగే గెస్ట్ రూమ్స్, అలాగే ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, కాఫీ షాపు, చిల్డ్రన్స్ ప్లే ఏరియా అన్నీ ఉంటాయండి. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నాను కదా 1.2 crore చేసే విల్లా ఇప్పుడు 65 lakhs అయితే వస్తుంది. ఎలివేషన్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటాయండి. సో ఎలివేషన్ చూడొచ్చు, ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఎలివేషన్స్, అలాగే డే అండ్ నైట్ ఎలివేషన్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటాయి, మీరు చూడొచ్చు. సో ఈస్ట్ ఫేసింగ్ విల్లా మనం చూసినట్లయితే 167 స్క్వేర్ యార్డ్స్. కింద గ్రౌండ్ ఫ్లోర్ చూసినట్లయితే 1 గెస్ట్ రూమ్ అయితే ఉంటుంది. అలాగే మనకు కిచెను అండ్ మనకు డ్రాయింగ్ రూము, తర్వాత మనకు లాబీ, డైనింగ్ ఏరియా ఇవన్నీ ఇక్కడైతే ఉంటాయండి. సో అలాగే మనము దీని తర్వాత మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చూసినట్లయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 బెడ్రూమ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్, ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి. సో ఈ ఫ్లాట్స్ 2000 SFT ఫ్లాట్స్ అనమాట. సెకండ్ ఫ్లోర్ అయితే ఓపెన్ టు టెర్రస్ అయితే ఉంటుంది. సేమ్ ఇది 167 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ విల్లా అండి. గ్రౌండ్ ఫ్లోర్ అయితే 1 గెస్ట్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్ అయితే ఉంటాయి, మాస్టర్ బెడ్రూమ్, ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్, అలాగే టెర్రస్ అయితే ఓపెన్ టు టెర్రస్ అయితే ఉంటుంది. సో దీని రిలేటెడ్ ఇంకా క్వైరీస్ ఉంటే ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో కూడా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇవాళ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.